ఎన్ని దిశలాంటి చట్టాలు అమలులోకి వచ్చినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం ఎస్సీ కాలనీకి చెందిన మైనర్ యువతిపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొరిగింటి వివాహితుడు వెళ్లి మద్యం సీసాతో గాయం చేసి అత్యాచార యత్నం చేశాడు. దీంతో యువతి కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు ఆ యువతిని చికిత్స నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ నుండి ఏఎస్పీ కరణం కుమార్ మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితురాలిని విచారించారు. వాటర్ ఇమ్మనేది మంచిని తాగడానికి వెళ్ళి ఆవిడతో కొంచెం డిస్బ్యూ చేయడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ తల్లికి తెలియజేయక ఆ తల్లి అతన్ని మందలించింది. తల్లి లేని ప్రాంతంలో ఇవాళ 10 గంటలకి తల్లి తండ్రి వారి వారి పనుల మీద బయటకు వెళ్ళిన ప్రాంతంలో అతను చూసుకొని ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇమీడియట్గా ఆమె ముందు కూడా చేతులతో గాయపరిచాడు. గాయపరిచి ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పక్కనే ఉన్నటువంటి చెల్లి ఇమీడియట్గా రావడంలో కుదిరి పారిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. దీంట్లో ఇంకా రిలీజ్ చేసి దర్యాప్తు చేస్తాం. తాపేశ్వరం గ్రామంలో జరిగిన ఘటన చాలా దుర్మార్గంగా అది రేప్ అనేది జరిగిందని చెప్పేసి తెలిసింది. వెంటనే అమ్మాయిని కూడా నేను చూడడం జరిగింది. దాదాపు 3 నెలల లోపే ఇక్కడ మన ఇప్పనపాడులో ఘటన ఇలాంటి గ్యాంగ్ రేప్ జరిగింది. వాళ్ళు ఇప్పటికీ ఇంకా జైల్లోనే ఉన్నారు, కానీ భయం అనేది అసలు కనిపించట్లేదు. పైగా నిన్న మద్యం షాపులు కూడా తీయడం వల్ల ఇది ఇప్పటివరకు దాదాపు 1 నెల 15 రోజుల నుంచి లాక్డౌన్లో ఉన్నారు. ఏ కేసులు లేవు, అందరూ ప్రశాంతంగా చిన్న చిన్న కుటుంబాలు అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. కానీ నిన్న మద్యం షాపులు తీయడం, మళ్ళీ ఈరోజు దుర్మార్గంగా వాడు వెళ్ళి రేప్ చేసి ఆ అమ్మాయిని కొట్టడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తక్షణమే ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. పైగా మైనర్ బాలిక, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సరైన చర్యలు తీసుకుని తక్షణమే వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి వాళ్ళ బాధ్యతలను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము సంతోషంతో పిల్లని ఆనుపానం చూసి ఇలాగ ఎంతమంది వచ్చారు? ఎంతమంది అన్నది లేదు, ఒకళ్ళ పేరే చెప్పింది. ఒకళ్ళ పేరే చెప్తుంది, ఇంకా ఉన్నారు కానీ ఒకళ్ళ పేరే చెప్పి అతను ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చాడా? మీరు మీరు మాట్లాడేవారు? మీరు మరి ఎలా తెలిసింది మీ అమ్మాయికి? అంతవరకు మంచి నీళ్ళు కదండి.